నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓగూరు వెంగయ్య భవానీ అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. వేగయ్య కొన్ని సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో గాయాల పాలై దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ పరిస్థితి ఐక్య ఫౌండేషన్కి తెలియడంతో ఐక్య ఫౌండేషన్ టీం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయగా వెంటనే స్పందించిన దాతలు మరియు ఫౌండేషన్ ప్రతినిధులు స్పందించి ఆ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడానికి సహాయ సహకారాలు అందించిన మనసున్న దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణ చౌదరి, అజిమ్ మస్తానయ్య, దస్తగిరి ప్రసాద్ మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పయ్యావుల రామకృష్ణ చౌదరి. ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆత్మపట్నంలోని జేజేపేట సంబంధించిన ఓగిరి వెంగయ్య అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాల కింద రైల్వే ప్రమాదంలో అతని ఎడమ కాలు మొత్తం ఒక మంచి పూర్తి గాయాలవడంతో ఆ యొక్క మెరిగిన వైద్యం కోసం తమ కుటుంబ సభ్యులు ఉన్న డబ్బు మొదలు కట్ చేసి వైద్యం చేయించారు. ఇంకా మెరుగు వైద్యం చేయించాలంటే 12 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి వైద్యులు తెలియజేయడంతో అసలు సహసహకరించడానికి బంధుమిత్రుల కోసం ఎవరికోసం దాసా విధిస్తున్న మూమెంట్ లో ఈ యొక్క పరిస్థితిని మీడియా మాధ్యమం ద్వారా మేము వెంటనే తెలుసుకున్నాము. ఈ ఐక్య ఫౌండేషన్ దాత సహసహకారాలతో ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం జరిగింది. సో ఈ కుటుంబానికి ఐక్య ఫౌండేషన్ కాకుండా ఇంకా మొత్తం సహసహకరించడానికి 10 దాతలకు మన ఫోన్ సభ్యులకు మేము పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.